चाला शुभ दिन राष्ट्र व्याप्त श्रीकाकुळम नुंचि चित्तूर जिल्ला वरकु ఒకటే ఎజెండా ఒకటే ఎజెండా అది వైఎస్ రెడ్డి ఎజెండా జగన్ గారి ఎజెండా మాత్రమే అనేది మనం కళ్ళారా చూసాం ఎవరు క్యాండిడేట్ అనేది కాకుండా జగన్ గారిని చూసి జగన్ గారి సంక్షేమ పరిపాలన చూసి ఇలాంటి పరిపాలన ఆ పార్టీ సభ్యులైతే కంటిన్యూ చేయగలరన్న నమ్మకంతో ఈరోజు వైఎస్ఆర్సిపి సభ్యుల్ని అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరిని కూడా గెలిపించడం మనం చూసాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం
ఎవరు చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ అనేది మరి పంపించడం జరిగింది దాన్ని అనౌన్స్ చేయబోతున్నారు సో మనకి ఇప్పుడు రెండు వైస్ చైర్మన్స్ అని చెప్పడం జరిగింది ఆర్డినెన్స్ కూడా వచ్చింది కానీ ఆ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వం నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ సెకండ్ వైస్ చైర్మన్ ని 110 డేస్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఫస్ట్ వైస్ చైర్మన్ గా డి శంకర్ గారిని పుత్తూరు మున్సిపాలిటీ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే చైర్మన్ గా ఏ హరి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది సెకండ్ వైస్ చైర్మన్ ఖచ్చితంగా మీరు సీనియర్ గా ఉన్నవాళ్ళు గతంలో రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుల్ని ఎన్నిక చేసుకోవాలనుకున్నాం ప్రకాష్ గారిని చిట్టి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ లో ఖచ్చితంగా చైర్మన్ ఇద్దరికి అవకాశం ఇస్తాము సో ఎవరు మరి పార్టీకి సిన్సియర్ గా ఉంటారో బాగా పనిచేస్తారో మనం చూద్దాం మీకు మాత్రం చెప్పాను అందరికి ఒక టర్మ్ కాదు రెండు టర్మ్ అనుకున్నాం అది రెండో మూడో అనేది మీరు చేసే బాగ్ బాకీ ఉంటుందని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి